హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ క్రీపర్ హ్యాంగర్ ఎలా చేయాలో చూపిస్తానండి. కావాల్సిన మెటీరియల్ కోకోనట్ రోప్, వైర్ సింగిల్ స్టాండ్ వైర్, గేజ్ ఎక్కువ ఉన్న తీసుకోండి, కటింగ్ ప్లయర్, మెజరింగ్ టేప్, సిజర్స్, ఎస్ షేప్ హుక్, కటన్ రింగ్ అండ్ ఫైనలీ గ్లూ గన్. ఇలా వైర్ తీసుకొని 2 మీటర్స్ లెంత్ మెజర్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని నేను హార్ట్ షేప్లో చేద్దాం అనుకుంటున్నానండి, కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ సెంటర్లో ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటున్నాను కటింగ్ ప్లేర్ యూజ్ చేసి. నెక్స్ట్ నాకు గ్రిప్ కోసం నేను ఇంకొంచెం వైర్ కట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి మళ్ళీ ట్విస్ట్ చేసుకుంటూ వస్తున్నానండి. నేను యూజ్ చేసిన వైర్ గేజ్ తక్కువ ఉందండి, అందుకని ఇంకోటి యాడ్ చేశాను. మీ దగ్గర గేజ్ ఎక్కువ ఉన్న వైర్ అయితే సెకండ్ లేయర్ అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే ఇలా వస్తుందండి. దానికి హుక్ పెడతాము. కర్టన్ రింగ్ తీసుకున్నాను. ఇలా లాస్ట్లో మిగిలిన వైర్ ట్విస్ట్ చేసేసి లూప్ లాగా చేసుకోవాలి. ఇలా వస్తుంది. హార్ట్ షేప్ హ్యాంగర్ ఎలా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి, టాప్ సైడ్ నుంచి అయినా లేదంటే బాటమ్ సైడ్ నుంచి అయినా. ఇంతకుముందు మీరు చూసింది బాటమ్ సైడు, ఇప్పుడు టాప్ సైడ్ ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా వైర్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకొని నాట్ వేసుకోవాలండి, చిన్న నాట్ వేసుకొని ట్విస్ట్ చేసేసుకోవాలి. సో అప్పుడు ఒక లూప్ లాగా వస్తుంది. మనం ఈజీగా ఏదైనా ఎస్ షేప్ హుక్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చింది కదండి, ఇప్పుడు దీనికి ఈజీగా మనం పెట్టుకోవచ్చు. చూపిస్తాను చూడండి, ఇలాగా ఇలా పెట్టి హ్యాంగ్ చేసేయచ్చు. మీకు ఆల్రెడీ చూపించినట్టు బాటమ్ సైడ్ నుంచి మీకు హ్యాంగ్ చేసుకోవాలనిపిస్తే ఇలాగైనా చేసుకోవచ్చు. రెండు చూపిస్తుంది, ఎలా హ్యాంగ్ చేయాలనిపిస్తే మీకు అలా చేసుకోండి. నెక్స్ట్ కోకోనట్ రోప్ని అటాచ్ చేసుకుందామండి. సో దానికోసం గ్లూ అప్లై చేశాను. గ్లూ కదండి చాలా వేడిగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా దాన్ని ట్విస్ట్ చేసుకోండి. నెమ్మదిగా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ వచ్చేస్తే మధ్య మధ్యలో కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ రావాలండి. సో ఫైనల్గా ఇక్కడ గ్లూ అప్లై చేసేసి కంప్లీట్ చేస్తున్నాను. స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నానండి, హాట్లు పెట్టాను కదా, సో వేడిగా ఉంటుందని ఇలా పట్టుకుంటున్నాను. అయిపోయాక ఇలా వచ్చేస్తుందండి. సో ఇదండి ఫైనల్ లుక్. సిప్రెస్ వైన్ నేను అల్లిచ్చాను, దీనికి ఇలా వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే నాకు కమెంట్స్ ద్వారా చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.